హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు అవర్ టెక్నో ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి చాటింగ్ అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. గంటల తరబడి భోజనాలు మానేసి కూడాను చాటింగ్ తోటే టైంపాస్ చేస్తుంటారు. సో అటువంటి ఫ్రెండ్స్ కోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. సో యాప్ ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్, మనము మన తెలియని వారితో అంటే మన స్ట్రేంజర్స్ తోటి మనం చాటింగ్ చేసుకోవచ్చు. సో ఇదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్, సో ఎవరితోనైనా సరే మనం చాటింగ్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా అంటే మనం ఇప్పుడు చూద్దాం. కాకపోతే అది యాప్ యూజ్ చేసే ముందు మీరు కొంచెం జాగ్రత్తగా చాట్ చేస్తే బాగుంటుంది. సో ఎందుకంటే చాలా వరకు ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. సో నేను పర్సనల్గా ట్రై చేశాను. సో మరి నేను మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా అవర్ టెక్నో ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ పక్కనే కనిపించే గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా ఫ్యూచర్లో ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా మిస్ కాకుండా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం స్ట్రేంజర్స్తో కనుక మనం చాటింగ్ చేసి ఆ ఎంజాయ్మెంట్ పొందాలనుకుంటే కనుక మనకు ఒక యాప్ అనేది అవసరం ఉంటుంది. సో యాప్ పేరు వచ్చేసి మనకి డబ్ల్యూటీ చాట్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా డబ్ల్యూటీ చాట్. సో యాప్ వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు కావాలంటే డబ్ల్యూటీ చాట్ అని టైప్ చేస్తే కనుక మనకి ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుద్ది. సో దీన్ని చూసుకున్నట్లయితే మనకి 100,000 అంటే 1,00,000 వరకు డౌన్లోడ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి రేటింగ్ చూసినట్లయితే 4.2 ఉంది. సో ఇక్కడ మనకి రివ్యూస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది పాజిటివ్గానే రివ్యూస్ ఇచ్చారు. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీకు స్ట్రెంజర్స్తో చాటింగ్ చేసి చేయడం ఇష్టం ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా యాప్ అనేది మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని సజెషన్స్ అయితే టిప్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కావాలంటే చదవండి, లేకపోతే స్కిప్ చేయండి సింపుల్గా. సో ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలన్నమాట. మన మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ఫేస్బుక్ ఐడి కానీ లేకపోతే గూగుల్ ద్వారా కానీ మనం లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను నా ఫేస్బుక్ ఐడితో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫేస్బుక్ ఐడి ద్వారా లాగిన్ అవుతున్నాను అనమాట. సో ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ లొకేషన్ పర్మిషన్ కావాలన్నమాట. సో ఎందుకంటే ఇది మనకి మన స్ట్రేంజర్స్ అంటే మనకి నియర్ బై అంటే మన దగ్గరలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనకి ఈ విధంగా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ నేను అలో చేస్తున్నాను. సో మీరు కూడా అలో చేస్తే కనుక మీకు ఈ విధంగా మనకి ఎంత డిస్టెన్స్లో ఉన్నారో అనేది కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రేంజర్స్ అనేవి నేమ్స్ అనేవి విధంగా వస్తాయి. సో ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి చాలామంది వచ్చారు లిస్టులోన. సో ఈ విధంగా మనకి పక్కన మీరు చూసినట్లయితే కనుక మనకి డిస్టెన్స్ కూడా అంటే మనకి వాళ్ళు ఎంత డిస్టెన్స్లో వాళ్ళు ప్రెజెంట్ అయితే ఉన్నారు అన్నట్టుగా ఒక డిస్టెన్స్ అనేది కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఫీమేల్ మేల్ రెండు కలిపిసి వస్తాయి అన్నమాట. సో మనం కావాలంటే ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇలా మన కిందకి స్క్రోల్ చేస్తుంటే కనుక మనకి డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ మన లిస్ట్లో కూడా మన ఫ్రెండ్స్ కూడా పెరుగుతారు. సో అలా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కొన్ని మీకు ఇక్కడ చూపిస్తున్న టాప్లో మనకి ఐకాన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకుంటే కనుక మనకి స్టోరీ బోర్డు అనమాట ఇది. సో అంటే మనకి ఇప్పుడు యాప్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏవైనా ఇమేజెస్ కానీ ఏవైనా సరే అప్లోడ్ చేస్తే మనకి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మనం ఇక్కడ మనం కూడా ఒక కొన్ని ఫొటోస్ అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు. కావాలంటే మీరు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో ఇంకా ఫస్ట్ సెకండ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మన చాట్ హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనం ఎవరితోనైనా చాట్ చేస్తే కనుక మనకి ఇక్కడ లిస్ట్ ప్రకారంగా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ మన సెకండ్ ఏంటంటే థర్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లిస్ట్ అనేది వస్తాయి. సో కావాలంటే మనం సపోజ్ నేను ఇక్కడ పీకే అనేసి ఉంది కదా. సో ఇక్కడ ఇతనికి నేను ఇక్కడ సెండ్ రిక్వెస్ట్ అంటే చాట్ రిక్వెస్ట్ అని సెండ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ సెండ్ చేస్తే కనుక వాళ్ళకి మనం సెండ్ రిక్వెస్ట్ సెండ్ చేసినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. సో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే కనుక మనం చాట్ చేసుకోవచ్చు. వాళ్ళకి మన ప్రొఫైల్ కనుక ఏమైనా నచ్చితే కనుక వాళ్ళు ఆటోమేటిక్ కనెక్ట్ అయితే మనం చాట్ చేసుకోవచ్చు. సో అయితే మనకి ఎంతమంది కావాలంటే అంతమందికి అయినా సరే మనం చాట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఎవరైనా సరే రిక్వెస్ట్లు కనుక పంపిస్తే కనుక మనకి ఇక్కడ ఈ ట్యాబ్లో ఉంటుంది అనమాట. మనకి నో ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే ప్రెజెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎవరు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ అని పెట్టలేదు. సో ఇక్కడ మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ అని వస్తాయి. సో ఇక్కడ కనుక మనకి మన ప్రొఫైల్ కనుక ఎవరైనా చూస్తే కనుక మనకి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఎవరైతే నోటిఫికేషన్ మన ప్రొఫైల్ కనుక చూస్తే కనుక మనకి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం నోటిఫికేషన్ ద్వారా మొత్తం వచ్చేస్తుంది. సో ఇంకా మనకి చెప్పాలంటే ఫ్రెండ్స్, చాటింగ్ చేసేటప్పుడు మీరు
కొంచెం జాగ్రత్తగా చాట్ చేయండి. సో చాలా వరకు ఇందులో ఫేక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో అది మీరు కొంచెం అబ్జర్వ్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టి మీకు ఈ విషయం చెప్పాలని చెప్పేసి యాప్ అదే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఏంటంటే మనకి చాలామంది ఉంటారు, అమౌంట్ పంపించండి, మీకు ఈ విధంగా చేస్తాం, ఆ విధంగా చేస్తాం, ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తాం అని చెప్పేసి చెప్తుంటారు. సో అవన్నీ నమ్మొద్దు. సో దయచేసి మీరు ఆ సైడ్ పోయి మీరు మోసపోవద్దు. సో చాటింగ్ చేస్తే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది కనుక్కొని చాట్ చేయండి. సో మీరు కూడాను జెన్యున్గా మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే సరే మీరు వాళ్ళతో షేర్ చేసుకోండి. అంతేకాని మీరు ఏదో ఎవరో చాట్ చేస్తున్నారు కదా ఏదో చేస్తామంటే ప్రాబ్లం ఉంటుంది. సో మీరు జెన్యున్గా మాత్రమే చాట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడైతే చాలా వరకు చాలా చోట్ల కూడా మనకి మోసాలు జరుగుతున్నాయి. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాళ్ళు మనీ కొంచెం డిమాండ్ చేసి మనకి మీరు మనీ మాకు పే చేస్తే మీకు బాగా ఎంటర్టైన్ చేస్తాం, ఈ ఫొటోస్ పంపిస్తాం, అటువంటివి పంపిస్తాం అని చెప్తుంటారు. సో అవన్నీ ఎగ్జైట్మెంట్ అయిపోయి మోసపోవద్దు. సో ఫ్రెండ్స్ ఇది మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ యాప్ కనుక యూజ్ చేయాలనుకోండి కనుక మీకు చిన్న సజెషన్, దయచేసి జెన్యున్గా చాట్ చేయండి అండ్ దయచేసి అవతల వారు చెప్పే మాటలు విని మోసపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్.